34వ డివిజన్ పరిధిలో ప్రదీప్ నగర్ బ్యాంక్ కాలనీ మరియు గోపాల్ నగర్లో మేయర్ మరియు డిప్యూటీ మేయర్ శ్రావణి మరియు 34వ డివిజన్ కార్పొరేటర్ పైడిరాజు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. भगवदी 34వ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సుమారు 15 లక్షలు నిలువ చేసే ట్రైల్లు రోడ్లు అండ్ అదే విధంగా రెండు పార్కుల డెవలప్‌మెంట్ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అన్నాడు. ఈ వార్డ్ పర్యటనలో భాగంగా గుర్తించి ఇక్కడ స్థానికులు దీని యొక్క ప్రాముఖ్యత ఇది మార్పు చెందితే ఎంతమంది లబ్ధి పొందుతారు అన్నది స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క దృష్టిలో పెట్టడము వెంటనే దీనికి తగ్గట్టుగా కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఈ రోడ్లకి ట్రైన్లకి పార్క్ డెవలప్‌మెంట్కి విడుదల చేయించి వెంటనే అతి త్వరలో ఫ్యూచర్లో నేడు 600లకు రీచ్ అయిన మీ సభ్యత్వం ఇంకా ఒక 2000 3000కి రీచ్ అయ్యి ఎక్కడైతే విజయనగరంలో అవసరం ఉందో అక్కడ మేము కూడా నించుంటామని బాలాజీ ఫోకస్ క్లబ్ ముందడుగు వేస్తారని వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ కూడా రూపుదిద్దడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సుమారు 600 పైచీలకే సభ్యులతో కూడిన మన బాలాజీ ఫోకస్ క్లబ్ వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో ఎవరైనా ముందుకొచ్చినా రాకపోయినా సరే ఈ క్లబ్ ఈ పార్కులు కానీ గ్రంథాలయం కానీ ఇటువైపు ఉండే ఇంకొక పార్కు ఇక్కడ దగ్గరలో ఉండే ఏ పార్క్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు నేను అడిగినా సరే అది బాలాజీ ఫోకస్ క్లబ్ అనడము మన రాష్ట్రంలోనే ఏకైక క్లబ్ అని చాలా ప్రౌడ్గా చెప్తున్నారు మహిళలు అండ్ అదేవిధంగా జెంట్స్ కలిసి ఉందని ఖచ్చితంగా రాను కాలంలో మీ సభ్యత్వం ఇంకా ఇంకా బాగా జరిగి ఇప్పటికే సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎవరికైతే అవసరం ఉందో చాలా చక్కగా మెయింటెనెన్స్ చేయాలని కోరుకుంటూ మీరు ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు